దేవుని మాట జీవపు పూట రోమిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పదమూడు నుండి పద్దెనిమిదవ చిన్నమలు అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను నేను అన్యజనులకు అపోస్తునై ఉన్నాను కనుక ఏ విధమనైనాను నా రక్త సంబంధాలకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను కనపరుచుతున్నాను వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట ఆయన ఎడల వారిని చేర్చుకున్నట ఏమగును మృతులు సజీవులైనట్టే అగును కదా ముద్దలో మొదటి పిడికిడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే అయితే కొమ్మలలో కొన్ని విరిచి వేయబడి అడవి ఉలివ కొమ్మవయ్య నీవు వాటి మధ్యను అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన అడల ఆ కొమ్మల పైన నువ్వు అత్యయించి వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును లేదు దేవుడు మిమ్మల్ని దీవించుగాక వంద